నేను అన్నాను కదా మీ మీద దెబ్బ పడితే నేను వస్తానని చెప్పాను కదా. నేను రేపు పొద్దున శ్రీకాళహస్తికి వెళ్తున్నాను. నేను మా నాయకుడు మీరు కొట్టారు పోలీసు వాళ్ళు, సాయి మా నాయకుడు సాయి మీద కొట్టాం. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాను అబ్బాయి, హక్కది ప్రజాస్వామ్యంలో. మీరు ఎంత పోలీస్ అధికారులైనా కావచ్చు, శాంతియుతంగా చేస్తున్న వాడిని కొట్టే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. మేము మాట్లాడతాం, నేనే స్వయంగా కాళహస్తికి చిత్తూరు జిల్లాకి వస్తున్నా, మాట్లాడతాం, అక్కడ తెలుసుకుంటాం ఎందుకు కొట్టారు, ఎందుకు కొట్టారు మా వాడిని. మీ ఇష్టానికి మీరు పోస్టులు పెట్టి మీ దౌర్జన్యాలు మీరు చేత, మీరు కనీసం మా వాళ్ళ చేత ఇది కూడా వేయించరే, మీరు పోలింగ్ వేయించరే. పంచాయతీ ఎన్నికల్లో మీరు కూర్చోబెట్టి వత్తాస పలికే పోలీసు వ్యవస్థలో కొంతమంది, వాళ్ళకి వత్తాస పలికి మా వాడు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మా వాడి మీద కొట్టారు. నన్ను కొట్టినట్టు నేను వస్తాం అక్కడికి. ఎంత ఎందుకు చెప్తున్నానండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళతారు.